ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అట్లాగే వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా? సో నిన్న సోమవారం అయితే వర్షం మస్తు పడ్డది కదా నైట్. సో ఇప్పుడు మార్నింగ్, ఈరోజు మంగళవారం, మార్నింగ్ వర్షం కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. మనం లాగిన్ అయితే చేద్దాం. ఇవాళ కొంచెం లేట్ అయింది, 8:51 అవుతుంది. 9:00 అయితే ఆన్ చేద్దాం. ఫస్ట్ అయితే వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఏంటంటే మనం కొంచెం వర్షంలో జాగ్రత్త నడుపుకుంటే బెటర్ అని మీకు నేను సజెస్ట్ చేస్తున్నా. అండ్ స్పీడ్ కూడా కొంచెం మెయింటైన్ చేసుకోండి, కంట్రోల్ చేయరి, ఎందుకంటే రోడ్లు బాగాలేవు కదా, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అవుటర్ పైన కూడా కొంచెం 80 అట్లా మెయింటైన్ చేయరి. ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిన ఏరియాలో అయితే వెళ్ళండి. వాటర్ అయితే ఫుల్ జామ్ అయినాయి, నేను ఇప్పటిదాకా న్యూస్లో చూసిన. అటు ఎల్బీ నగర్, చోటుప్పల్, టోలీచోకి ఈ ఏరియాలంతా ఫుల్ వాటర్ జామ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మన హైటెక్ సిటీ బయోడైవర్సిటీ సిగ్నల్ దగ్గర ఇటు మజీద్ బండా రోడ్లో మాన్యువల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, నైట్ టైంలో చూసినాం కదా. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త, తెలిసిన రూట్లో అయితే వెళ్ళండి, మీకు రోడ్ ఐడియా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇంకా మనం లాగిన్ అయితే చేసేద్దాం. 8:55 అవుతుంది, 9:00 అయితే ఆన్ చేస్తాం. అండ్ ఇంకోటి, మన ఛానల్ని వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు అని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అట్లనే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని మనం అప్డేట్స్ అయితే మన వీడియోలో చెప్తుంటా. అండ్ ఇంకోటి, బుకింగ్స్ ఎట్లున్నాయనేది కూడా నేను డైలీ లింక్స్ అనేది చూపిస్తాను. అండ్ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఎర్నింగ్స్ ఎట్లున్నాయనేది వాళ్ళు కూడా ట్రాక్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో రీడింగ్ అయితే 0 చేసిన, చూడురి, నేను డైలీ మార్నింగ్ అయితే రీడింగ్ 0 చేస్తాను, ఎందుకంటే వెహికల్ అప్రాక్స్ ఎంత తిరిగింది, మన గ్యాస్ ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. సో రీడింగ్ అయితే 0 చేసిన, ఇంకొక 3 మినిట్స్లో నేను ఆన్ చేసేస్తాను, మన లాగిన్ చేసేసి ఆన్లైన్ చేసేస్తాను. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది చిన్న చిన్నగా, చూడండి వర్షం అయితే పడుతుంది. టైం అయితే 9 అయింది, చూడండి. సో ఆన్ చేసేస్తున్నా. వెయిట్ చేద్దాం ఇంకా బుకింగ్స్ కోసం. సో ఫస్ట్ బుకింగ్ ఆన్ చేయగానే పడ్డది పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ అంట. సో తీసుకున్నా. సర్జ్ అయితే ఏం బల్లే, వితౌట్ సర్జ్లోనే పడింది. 1.2 కిలోమీటర్స్ ఉంది. సో 5 మినిట్స్ చూపిస్తుంది, వెళ్తున్నా. ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది, 326 వచ్చింది బిల్లు. ఇంకో పికప్ వచ్చేసింది, బట్ సర్జ్లు అయితే వస్తలేవు ఇంత వర్షంలో కూడా. చూద్దాం ఇక్కడికి. లొకేషన్ అయితే రీచ్ అయినా కస్టమర్ కాల్ ఆన్సర్ చేస్తలేడు. కస్టమర్ నార్సింగ్లో ఉన్నాడంట, నార్సింగ్ నుంచి పంజాగుట్ట రావాలంట. లొకేషన్ ఏమో పంజాగుట్ట పెట్టిండు పికప్ లొకేషన్, డ్రాప్ నార్సింగ్ పెట్టిండు, ఆపోజిట్ పెట్టేసిండు. సో ఇంకా క్యాన్సిల్ చేసేయాలి, టైం వెయిట్ చేసి లొకేషన్లో ఉన్నాం కాబట్టి. సో వెయిటింగ్ టైం అయితే అయిపోయింది, క్యాన్సిల్ చేసేస్తున్నా. కస్టమర్ రిలేటెడ్ ఇష్యూ అని పెట్టి క్యాన్సిల్ చేసేస్తాను. చూడండి, 4.4 కిలోమీటర్స్ వస్తుంది. నేను పంజాబ్ హోటల్ ఉంటే బేగం పెట్టి ఇక్కడ ఎక్కడి నుంచి 4.4 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆఫ్ రోడ్ అయితే చేసిండు 1 అవర్. ఇట్లా లాంగ్ పికప్స్ వస్తున్నాయని నేను యాక్సెప్ట్ చేయకపోతే ఆఫ్ రోడ్ చేసిండు 1 అవర్. ఇది పరిస్థితి ఇట్లుంటుంది, 1 అవర్ రోడ్డు మీద ఉంచుకోవాలి, ఇట్లుంది పరిస్థితి.
చూసారు కదా మన తమ్మనేలు, జస్ట్ నేను రెండు పికప్ మాత్రమే తీసుకోలే, అవి కూడా 4.4 ఒకటి 4.9 ఒకటి వచ్చింది. సో అవి అందుకోసానికి తీసుకోలే, అప్పుడే ఆఫ్ రోడ్ చేసేసిండు. ఇది చూడండి, ఇగో 1 అవర్ ఆఫ్ రోడ్ చేసేసిండు. ఇగో ఇట్లా ఉన్నది, ఇదొక సిచ్యువేషన్. ఏం చేస్తాం, ఏం చేయలేము, ఆగాల్సిందే తప్పకుండా. 1 అవర్ అయితే 1 అవర్ అయితే ఖచ్చితంగా ఆగాల్సిందే. ఇట్లా ఉంటది పరిస్థితి ఫ్రెండ్స్. మనది ఆఫ్ రోడ్ టైం అయితే అయిపోయింది, 1 అవర్ అన్నారు కదా. సో ఆన్ చేస్తున్నాం మళ్ళీ 1 అవర్ తర్వాత. బుకింగ్స్ వాడుతాయా చూద్దాం. ఇక నిజంగా ఇది టూ మచ్ ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మ ఇది లాంగ్ వచ్చినాయి బుకింగ్స్. 4.4, 4.8 అట్లా వచ్చినాయి. పికప్ టైం 12-13 మినిట్స్ ఉంది. ఈ ట్రాఫిక్లో, ఈ వర్షంలో నేను పికప్ పోయేసరికి క్యాన్సిల్ అవుతాయి. అండ్ మనకి ఏం సెట్ కాదు, మళ్ళీ దానిలో వితౌట్ సర్చ్లో వచ్చింది. సో మనం ఎందుకోసం అని పికప్ చేసుకోవాలని నేను యాక్సెప్ట్ చేయకపోతే, 1 అవర్ అయితే ఆఫ్ రోడ్ చేసిండు. సో మీకు కూడా ఇట్లా ఏమన్నా అవుతున్నాయా, అయితే ఇట్లా కామెంట్ చేయరు, ఇది కరెక్టేనా కాదా ఇట్లా చేసుడు. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గా ఇది రెయిన్ టైం కాకపోతే యాక్సెప్ట్ చేయొచ్చు, లైక్ రన్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది సో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ట్రాఫిక్లో, ఈ వర్షంలో మనకు అంత దూరం పికప్ ఇస్తే మనకు సెట్ కాదు, మళ్ళీ దాంట్లో అది వితౌట్ సర్జ్. ఇదైతే దారుణం ఫ్రెండ్స్, ఏమంటారు. పంజాగుట్టలో డ్రాప్ అయిపోయింది కదా, సో అక్కడ 1 అవర్ మనది ఆఫ్ రోడ్ అయిన తర్వాత 10:45 ఆన్ చేసిన టైం వచ్చేసి 11:30 అవుతుంది. అసలు ఒక్క బుకింగ్ కూడా వాళ్ళే. అక్కడ నుంచి మళ్ళా మన భరత్నగర్ ఫ్లైఓవర్ దాకా ఖాళీగా వచ్చిన, పంజాగుట్ట నుంచి ఖాళీగా వచ్చిన, మళ్ళీ పంజాగుట్ట పికప్ డ్రాప్ పడింది. సో పికప్ అయితే పక్కనే ఉంది, ఏం చేస్తాం మళ్ళా పోవాలి. ఇక పంజరాయల్స్ డ్రాప్ అయిపోయింది, అసలు ఒక్క బుకింగ్ కూడా పడతలేదు చూడు. 2:13 అవుతుంది, 12 చేంజ్కి ఏమో అయిపోయింది మన డ్రాప్ పంజరాయల్స్. మధ్యలో ఒకటి ఏమో పడింది 3.5 కిలోమీటర్స్, అది తీసుకోలే. అండ్ ఇంకా తర్వాత ఒక్క బుకింగ్ కూడా వాళ్ళే. కొంతసేపు పంజాగుట్టలో వెయిట్ చేసిన, కొంతసేపు ఇక్కడ మన అమీర్పేట్లో వెయిట్ చేసిన, ఇప్పుడు ఆల్మోస్ట్ భరత్ నగర్ వచ్చేసిన. ఇక నాకు అసలు నడపాలని ఇంట్రెస్ట్ పోయింది. అలా పొద్దున 9 గంటలకు తీస్తే 2 బుకింగ్లు అయినాయి, 504 రూపాయలు అయినాయి. సో గమ్మున బంద్ చేసుకొని ఇంటికి పోతున్నా. అండ్ ఫ్రెండ్స్, మన దానిలో మన ఛానల్లో డ్రైవర్స్ ఎవరైనా ఉంటే ఎట్లా ఉంది బిజినెస్, బాగుందా బాగాలేదా ఒకసారి కామెంట్ చేయరు. ఈరోజు అయితే అసలు దారుణంగా ఉంది, బిల్లులు కూడా అసలు ఘోరంగా వస్తున్నాయి. ఇంకేం లేదు, ఇంకో పొద్దున గ్యాస్ చూడు ఎంత ఉండే, ఎంత అయిపోయింది, అనవసరంగా తిరుగు కూడా అయిపోయింది ఇవాళ. ఈరోజు అయితే వేస్ట్. ఓకే, మళ్ళీ ఇంకా రేపే అప్లోడ్ చేస్తా. అండ్ ఇంకోటి, ఈరోజు నిన్న మొన్న మన వీడియోస్కి కామెంట్ చేసిన వాళ్ళు కామెంట్ చేసిర్రు కదా, నాకు క్యాబ్ కొనుక్కోవచ్చా, ఏ క్యాబ్ కొనుక్కోవాలి, సిఎన్జి బెటరా, డీజిల్ బెటరా, సంథింగ్ సెకండ్ హ్యాండ్ బెటరా, కొత్తది బెటరా అని కామెంట్లలో అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమైతే ఈరోజు వీడియో చేస్తా. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో, ఆ వీడియో అప్లోడ్ చేసేస్తా. ఓకే, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.